2003 అడిగాను నేను దేవుని సన్నిధిలో, ప్రభు నేను ఏం చేయాలి, ఎక్కడ నన్ను వాడుకుంటావు ప్రభు, ఎలా నన్ను వాడుకుంటావు స్వామి. మా నాన్నగారు ఆల్రెడీ దేవుని సేవలో ఉన్నారు, తల్లిగారు ఆల్రెడీ దేవుని సేవలో ఉన్నారు, నన్ను ఏ విధంగా నువ్వు వాడుకుని పోతున్నావు ప్రభు అని 2003 దేవుని సన్నిధిలో అడిగాను, లార్డా వాట్ షుడ్ ఐ డూ ప్రభు అన్నాడు. అప్పటికి 2003 అంటే నాకు 21 వయసు అండి, 21 ఇయర్స్. దేవుడు అన్నాడు, నువ్వు ఒక యవనస్తుడు గనుక యవనస్తుల మధ్య పరిచర్య ప్రారంభించావు, నేను నిన్ను వాడుకుని పోతున్నాను, బలమైన రీతిలో వాడుకుంటాను అని దేవుడు వాగ్దానం చేసింది. నేను అడిగాను దేవుని సన్నిధి, ప్రభు నన్ను ఏం చేయమంటా, ఏ విషయంలో ముందుకు సాగిపో. ప్రతి సేవకునికి ఒక దర్శనం, ప్రతి సేవకునికి ఒక దర్శనం ఉండాలి. అదేంటో తెలుసా, ప్రభు నన్ను ఎక్కడ వాడుకొని పోతున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో వాడుకొని పోతున్నావు, ఏ ఉద్దేశంతో నన్ను వాడుకొని పోతున్నావు అని దేవుని సన్నిధిలో అడగడం చాలా ప్రాముఖ్యం విషయం. కొంతమంది ఈ రోజుల్లో అలా అడిగేవాళ్ళు లేరు. సేవ అంటే మళ్ళీ ఒక సంఘం ముందు ఇంకో సంఘం పెట్టడం అనుకుంటారు చాలామంది, అది సేవ అనుకుంటారు చాలామంది. ఏ సంఘంలో వాళ్ళు ఎదిగారో ఆ సంఘం నుండి బయటకు వచ్చి ఎదురుగుండా ఇంకో సంఘం పెట్టడమే సేవ అనుకుంటారు చాలామంది, అది కాదు. ఒకవేళ దేవుడు నీకు సంఘ దర్శనం ఇస్తే, ఎక్కడైతే సంఘములు లేవో, పరిచయం ఎక్కడైతే సరిగా జరగడం లేదో, అలాంటి చోట్ల సంఘ స్థాపన చేయడం, దేవుని కార్యాల పట్ల అడగడం, ప్రభు నన్ను ఎక్కడ వాడుకుంటావు. అడిగాను దేవుని సన్నిధిలో, ప్రభు అన్నాడు, మొదటగా నేను యవనస్తుల మధ్య వాడుకుంటాను, యంగ్ హోలిడేని ప్రారంభించా. అద్భుతమైన స్పందన, చాలామంది యవనస్తులు ఆనాడు రక్షణ పొందిన వారు, ఈనాడు అనేక మంది గొప్ప గొప్ప స్థానాల్లో స్థిరపడ్డారు. వాళ్ళు అప్పుడప్పుడు నాకు మెయిల్ చేస్తుంటారు, ఫోన్ చేస్తుంటారు, అన్న ఆ సమయంలో మీరు చెప్పిన ప్రసంగాలు, మీ నుండి నేర్చుకున్న విషయాలు ఇప్పుడు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి, ఆయా స్థలాల్లో సమయాల్లో మేము వాడబడుతున్న దేవుని సన్నిధిని అనేక మంది సాక్ష్యం ఇస్తూ ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ తర్వాత దేవుడు నా నమ్మకత్వాన్ని, దేవుని సేవలో నా విశ్వాసిత దేవుడు గుర్తించి నా పరిధులు పెంచడం ప్రారంభించాడు. దేవుడు నా మనసు స్తోత్రం కలను గాక, హల్లెలూయా. 2003 నుండి 2009 వరకు ఒక్క దేశం వెళ్ళాను నేను, సింగపూర్ అనే దేశం మాత్రమే వెళ్ళాను. 2009 నుండి దేవుడు దేశాలు తీసుకెళ్ళడం ప్రారంభించా, 10 సంవత్సరాలు కూడా కాల. 2018 అంటే 9 సంవత్సరాల్లో మొన్న వెళ్ళిన దేశాలతో 47 దేశాలు కంప్లీట్ చేశా. దేవుడు నా మనసు స్తోత్రం కలనుగా. వాట్ ఈస్ 7 కంట్రీస్? ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా, దేవుడు ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఆయన వాడుకోవాలనుకుంటే ఎంతవరకైనా వాడుకుంటాడు అనడానికి మీ ముందు నిలబడినే ఒక ఉదాహరణ. అడుగుతున్నావు దేవుని, ప్రభు నన్ను ఏం చేయమంటావు, నీ సేవలో నన్ను వాడుకో ప్రభు, ఏం చేయమంటావు ప్రభు, ఏం చేయమంటే అది చేయపడలే, దేవుని కోసం నువ్వు ఏం చేయగలవు అది చేయడానికి నిర్ణయించు. ప్రభు సన్నిధిలో అడిగాడు, ప్రభు నన్ను ఏం చేయమంటావు.